కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి టౌన్లో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తన ఇంటి గోడను దగ్గరుండి కూల్చివేయించారు ఎమ్మెల్యే కాటేపల్లి. టౌన్లో అభివృద్ది పనుల కోసం కూల్చివేతలకు సంబంధించిన పనులు తన ఇంటి నుంచే మొదలు పెడతానని గతంలోనే చెప్పారు ఎమ్మెల్యే. రోడ్డు విస్తరణ మార్గంలోనే ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఇల్లు, రెండు సినిమా థియేటర్లు ఉన్నాయి. రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం మిగతా వారికి నోటీసులు ఇచ్చారు మున్సిపల్ శాఖ సిబ్బంది. ప్రజలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే రోడ్డు వైడనింగ్ జరుగుతున్నప్పుడు నల్లపొక్కలు రోడ్లలో ఉన్నా, ఒకవేళ నల్లపొక్కలు కాకుండా మీరు అవసరం ఉన్నది కదా, ఖాళీ జాగుంది కదా అని షెడ్ ముందడికి వేసినా అవి మీ అంతల మీరే తీసేసుకుంటే రోడ్లు వెడల్పు అయ్యే అవకాశం ఉంటుంది. ఇండ్ల జోలికి ఎవరు రారు, దుకాణాల జోలికి ఎవరు రారు, కానీ రోడ్డు ఎంతైతే ఉండాలో డోర్ టు డోర్ ఆ రోడ్డు మొత్తము మా అవుతుంది. యాజ్ పర్ రూల్ ప్రకారంగా 24 ఫీట్లు ఉండాల్సిన రోడ్డుని 24 ఫీట్లు ఇస్తారు. ఇక్కడ ఏదైతే రోడ్డు మీదకి వచ్చిరో వాళ్ళు మాత్రం ఆ నల్లపొక్కల్ని తీసేయాలనేది నేను వేడుకుంటున్నాను. కామారెడ్డిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ మొదలవుతాయి, ఇది ఆరంభం మాత్రమే. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. రాబోయే కాలంలో ఇండ్లు కట్టేవాళ్ళైనా, రాబోయే కాలంలో కమర్షియల్ బిల్డింగ్లు కట్టేవాళ్ళైనా దయచేసి కకుర్తుబడి ఒక గజం ముందుకొస్తా ఏమవుతుంది, ఎవరేమంటారు, ఎమ్మెల్యేకి పైసలు ఇస్తే అయిపోయా లేకుండా అధికారులకు పైసలు ఇస్తే అయిపోయా అనే ఆలోచన మానుకొని దయచేసి మీ లిమిటెడ్లో మీకు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో లీగల్గా ఆ పర్మిషన్లో మీరు కట్టుకోండి. మీకు అలాంటిది లీగల్గా ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే, ఆ పర్మిషన్లకు ఇబ్బంది వస్తే మీరు నన్ను సంప్రదించవచ్చు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకి వచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చిపోతే సరిపోయి నేను కలవకున్నా సరే మీకు పనులు అవుతాయని కామారెడ్డి పట్టణ ప్రజలకు నేను చెప్తున్నాను. అన్న ప్రజలందరూ సహకరిస్తే, అధికారులందరూ సహకరిస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. అభివృద్ధి